తెరువు తెరివి తెగి వెళ్తే పార్ట్ ఎట్లుందో అట్లుండాలి. గా చెబరాబేళ్లకు ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళకు నాకు ఒక చిన్న విజ్ఞప్తి, మీరు ఎట్లాగో నాకు మంచి చేయరు కానీ ఒక్కసారికి మొత్తం గా బిల్డింగ్ మీద ఏమైనా కూర్చొని మొత్తం వీడియో తీసి గా 500 యువకులకు రిపోర్ట్ చేస్తున్నా, మొత్తం ఒక్కసారి గిక్క నుంచి గక్కడ వరకు వీడియో తీసి ఎట్లనైనా వేసి కేసీఆర్ కు అంపూరి మీకు దండం పెడతా. ఒక్క సాయం చేసి పెట్టారు అక్కడ ఉన్న యువకులను మొత్తం గా వెనకాల నుంచి ఇట్లా తిప్పి ఆ సర్వూర్ నగర్ కట్ట వరకు ఉన్న వాడిదాక షాపింగ్ కాంప్లెక్స్ కింద ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళని, మిద్ద మీద ఉన్న వాళ్ళని, గిడకి సైడ్ కు ఉన్న వాళ్ళని కూడా తీయండి. మీకు కనిపించేటట్టు ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరినీ ఒకసారి వీడియో తీసి 29 తారీఖు నాడు వస్తున్నాడంట అమిత్ షా. గాయనకు ఒకటి వంపూరి, 28 నాడు కేసీఆర్ మీటింగ్ ఉందంట, దీనికి ఒకటి వంపూరి. ఇక వాళ్ళు పూర్తిగా గడ్డం మీద ఆశలు వదులుకొని టెంట్ వీకేసి చక్కగా ఇంటికి పోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా. ఇక మిత్రులారా, అరే ఏ ఉండు మాట్లాడి అమ్మా మాట్లాడి ఉండు. ఇవాళ ఇవాళ మీరు ఆలోచన చేయండి, 3 రాజకీయ పక్షాల నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అయిన బాబు దొర బండ్ల మీద నుంచి దిగుండ్రు, ఆయన మైకు దెబ్బలుంటుంది, దిగురు ఆ బండి పెట్టాలి, దిగురు ఆ కనెక్షన్ అది ఇదవుతుంది, దిగు ఏ దిగ దెబ్బ వాళ్ళని కింద దిగురు. ఇవాళ 3 రాజకీయ పక్షాల నుంచి 3 అభ్యర్థులు మీ ముందరకు వస్తారు, వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళ ఇల్లేంది, వాళ్ళ గోత్రం ఏంది, వాళ్ళు ఏమాత్రం పనిలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ ఆయన గత 5 ఏళ్ల నుంచి కార్పొరేటర్ గా ఉన్నాడు, మరీ ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఈ గడ్డానరం మొత్తం పేదోళ్ళందరూ కాలనీలు మొత్తం నీళ్ళల్లో మునిగినప్పుడు కానీ పిల్లలు చెరువులో కొట్టుకుపోయినప్పుడు కానీ మన బతుకులు మొత్తం దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిందా? ఇక రెండోదాయన పువ్వు గుర్త ఆయన ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడంట, సూటప్ సూప్ లెక్క ఎన్నికలు వస్తే ఇట్లకెళ్ళి అట్టకెళ్ళి తిరుగుతాడంట. ఇవాళ వాళ్ళిద్దరికీ ఒక ఆయనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, రెండోదాయనకు ప్రధానమంత్రి ఉన్నాడు. కరోనా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పేదల కోసం ఏం చేసిండ్రో, మన ప్రాంతానికి ఏం తెచ్చిండ్రో, ఏం తెచ్చిండ్రో ఇవాళ లెక్కలు అడగాల్సిన అవసరం ఉంది. కానీ అదే మా కాంగ్రెస్ అభ్యర్థి, మీ అభిమాన నాయకుడు, మీ సేవకుడు వెంకటేష్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ మూటలు చూసి ఇయ్యలే, లేకపోతే వాళ్ళ కార్లు బంగళాలు చూసి ఇయ్యలే. వాళ్ళ నాయన పేరు రాములు, ఈ ప్రాంతంలో ఎకరాల వ్యవసాయం చేసిన వాళ్ళు, ఈ గడ్డన్నారంలో ఎకరాల భూమిని వ్యవసాయం చేసి ఇంటింటికి పాలు పోసి మంచి పేరు తెచ్చుకున్న గొప్ప కుటుంబం. వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ప్రతి వారికి, ప్రతి గల్లీలో, ప్రతి పేదోడికి సేవలు అందించినాడు. ఎన్ఎస్యులో, యూత్ కాంగ్రెస్ లో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ 3 రంగుల కాంగ్రెస్ పార్టీ భుజాలు కాయలు వేస్తట్టుగా మోసినోనికి ఇవాళ మల్రెడ్డి రామన్న రంగన్న సూచన మేరకు నాకు చాలా ఆప్తుడు వెంకటేష్ యాదవ్, నాకు మంచి మిత్రుడు, ఏళ్ళ కొద్ది నాకు బాగా తెలుసు వాళ్ళ కుటుంబం గురించి, ఒక మంచి అభ్యర్థిని గడ్డనారంలో ఉన్న పేదోళ్ల కోసం కొట్లాడేటోని, ఇక్కడ సమస్యలు తెలిసినోని, ఇవాళ గుణవంతుణ్ణి, శీలవంతుణ్ణి, నిజాయితీ పరుణ్ణి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము పెట్టాం. నేను ఇవాళ ఆలోచన చేయమని చెప్తున్నా, పోయిన ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద, ఇంటికో ఉద్యోగం పేరు మీద, మీ ఇంటి పన్ను రద్దు చేస్తామనే పేరు మీద, నల్లా బిల్లు రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని, కరెంటు బిల్లులు తగ్గిస్తామని, దళిత కాలనీల విద్యుత్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పారు. నేను ఇవాళ ఇక్కడ ఉన్న యువకులందరినీ అడుగుతున్నా, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇక్కడున్న అన్ని విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ సెంటర్లు మొత్తం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడా లేవు. ఇయాల చైతన్యపురి దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో గల్లి గల్లికొక మన ఇక్కడ నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రాంతంలో లక్షల మంది నిరుద్యోగ యువత తమ ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవడానికి ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధి ఆపి కూలి పని చేసి రూపాయి రూపాయి జమ చేసి వాళ్ళ బిడ్డల్ని పట్నం పంపించి ఈ దిల్సుఖ్ నగర్ ఈ చైతన్యపురి ఈ గడ్డనారం ఈ ప్రాంతంలో వాళ్ళు నిరుద్యోగ యువత ఉండి చదువుకుంటున్నారు. ఈ ఏడేళ్లలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఈ ఏడేళ్లలో ఇక్కడ ఉన్న యువతకు అడుగుతున్నా నేను, ఇంటికో ఉద్యోగం వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఇంటి పన్ను రద్దయిందా? మీ నల్ల బిల్లు రద్దయిందా? మీ నల్ల బిల్లు రద్దయిందా? మీ కరెంటు బిల్లు రద్దయిందా? మా రామన్న చిన్న సిట్టి చూపిస్తుడు అన్న, ఇది కాదు అవేం చేయలేదు కానీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి మన కొంపలు గుర్చకాడికి వచ్చింది. కేసీఆర్ కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు ఎప్పుడో రూపాయి రూపాయి జమేసి చిట్టీలు ఎత్తుకొని కట్టుకు కొనుక్కున్న ప్లాట్లు ఇవాళ లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ పేరు మీద పేదోళ్ల దగ్గర వసూలు చేస్తున్నాడని చెప్తున్నాడు మా రామన్న. ఇవాళ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తెస్తున్నాడు, పేదోళ్ళని ముక్కు విండి వసూలు చేస్తాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత మన ఎప్పుడో ఇక్కడ నువ్వు చెప్పినా నేను ఎంఆర్ఎస్ వస్తుంది నెక్స్ట్ అని ప్రెస్ మీట్లో, అదేంది సార్ ఎంఆర్ఎస్ అని అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇప్పుడు వెంకటేష్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వాళ్ళు పెళ్లి చేసుకుని మా అమ్మ నాయన కూడా ఊర్లో చేసుకుంటారు, ఎక్కడా రిజిస్టర్ చేసుకోలే. మరి వాళ్ళు సంపాదించిన ఆస్తి మా పేరు మీదకి రావాలంటే వీళ్ళే మీ అమ్మ నాయన అని నువ్వే వాళ్ళ పిల్లగాను అని తెలవాలంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకురా, అప్పుడే మీ ఆస్తి బదిలీ చేస్తాం, లక్ష రూపాయలు కట్టురు అంటే ఊరూర్లో పల్లెటూరులో నుంచి తండాల గూడాల వరకు పేదలు వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లల పేరు మీదకి బదిలీ చేయాలంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని లక్ష రూపాయలు కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆస్తి బదిలీ చేస్తా అంటే కేసీఆర్ పోయిలా పిచ్చోడు తుగ్లక్ లాంటోడు రాత్రికి ఆలోచన వచ్చి ఈ స్పీచ్ ఇలా చేసినా చేసేటోడు ఇమ్మ ఇదేదో బాగానే వచ్చేటట్టే ఉంది అని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కరోనా ఉన్నప్పుడు మనల్ని ఆదుకోలే, వరదలో కూరుకపోయినప్పుడు ఆదుకోలే, బురదలో చచ్చిపోయినప్పుడు ఆదుకోలే. నేను ప్రతి పేద కుటుంబానికి మునిగిపోయినా ప్రతి ఇంటికి ప్రతి వాడికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కొట్లాడితే ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తామని ముందుకొచ్చింది. సరే సన్నీళ్ళ కింద వేలు నీళ్లు లాక తోడైతే అని నేను అనుకున్నా. ఇక్కడ ఉన్నోళ్ళు ఆలోచన చేయాలి, కష్టాలలో ఉండి ఇల్లంతా మునిగిపోయి కట్టుకున్న బట్టలు కూడా నీళ్లలో తడిసిపోయి కట్టు బట్టలతో మనం బజార్లో నిలబడితే మనకు 10,000 రూపాయలు సహాయం చేయమంటే నగదిస్తామని చెప్పి పేదోళ్ళ దగ్గరకు వచ్చి 10,000 పెట్టి చేతిలో ఫోటో దిగి 3,000 మనకిచ్చి 7,000 ఈ కార్పొరేటర్ సన్నాసులు పంది కొక్కులాక నెక్కిండ్రు. పేదోడు సొమ్ము తిన్నోడు, పేదోడు సొమ్ము తిన్నోడు ఉసురు కొట్టుకొని పోతాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 650 కోట్లు పంచితే 400 కోట్లు టీఆర్ఎస్ సన్నాసుల జేబుల్లోకే పోయినాయి తప్ప పేదోళ్లకు సాయం జరగలేదు.